Hi friends, welcome to the channel ProfitMaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 18th August 2023 కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ 100 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయ్యింది. క్లోజింగ్ వచ్చి 19365. సో గతంలో కూడా అనుకున్నాం మనం 19320 లెవెల్ కొంత టెక్నికల్ గా సపోర్ట్. సో ఈ రోజు లోయర్ లెవెల్ అక్కడే ఉంది. సో అయితే హెవీ మూమెంటం కనపడలేదు. लास्ट थ्री डेज नीचे मन की इकड़े कंसोलिडेट होता निफ्टी इप्ड मन की इंपॉर्टेंट मन वाचा मन की लेवल मन की लेवल ब्रेक पैक वेते मन हायर साइड इंकोटी लास्ट ट्रेडिंग डे रोज लो ये उन्दो सो अभी वी मन की अप्रॉक्सिमेटली 19,300 सो 19,300 ब्रेक फॉल उड़े अवकाश कनपड़ना निफ्टी ఎందుకంటే 50 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ మల్టిపుల్ సపోర్ట్స్ తీసుకుంది అక్కడే సో అది బ్రేక్ చేస్తే మాత్రం కొంచెం సెల్లింగ్ ప్రెజర్ చాలా హెవీగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అంటే ఇక్కడ ఒకటి టెక్నికల్ గా మనకి ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంది 19200 దగ్గర ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది కొంత డిమాండ్ ఏరియా ఉంది బట్ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉండే మాత్రం దీన్ని కూడా బ్రేక్ చేయొచ్చు దానికన్నా కూడా కింద కొన్ని గ్యాప్ ఏరియాస్ ఉన్నాయి ఈ గ్యాప్ ఏరియాస్ అన్ని కూడా ఫిల్ చేసే అవకాశాలు ఉంటాయి రాబోయే రోజుల్లో 50 DMA ని బ్రేక్ చేస్తే ఇది మనం దృష్టిలో పెట్టుకొని నిఫ్టీలో కొంచెం కాషియస్ గా ఉండాలి లాంగ్ సైడ్ కన్నా కూడా హైయర్ లెవెల్లో మనకి షార్టింగ్ కి మంచి ఆపర్చునిటీస్ ఇస్తున్నాయి ఇంట్రాడేలో హైయర్ లెవెల్లో షార్ట్ చేస్తే మనకు వస్తుంది అది ఓపెనింగ్ డౌన్ లో ఓపెన్ అయితే మాత్రం కొంత పుల్ బ్యాక్ ఇస్తుంది అది మనకి బయ్యింగ్ లాగా పని చేస్తుంది ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ అనుకోవచ్చు నిఫ్టీలో హెవీ మూమెంటం లేదు ఒకటి చూడాల్సింది 50 DMA బ్రేక్ అయితే షార్ట్ ఫాల్ ఉండొచ్చు నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం सो बैंक निफ्टी कूडा मरी हेवी मोमेंटम लेदु ई रोजु डाउन गाने उंदी डोजी कैंडिल फॉर्म अयिंदी ओकटी चाला इंपॉर्टेंट इदी डोजी ई रोजु कैंडिल फॉर्मेशन डोजी कैंडिल अयिते इक्कड ओकटी इंपॉर्टेंट लेवल मनं गतंलो अनुकुन्नट्टुगा 43600 इदी ब्रेक कालेदु सो ई लेवल कन्ना पैन उंदी डोजी कैंडिल फॉर्म अयिंदी कोंचेम मनं जाग्रत्तगा दीनिनि वाच चेयाल्सिन अवसरं उंदी डोजी ब्रेकअउट कोसम सो वन्स अपसाइड डोजी ब्रेकअउट इस्ते मात्रं मल्ली అరౌండ్ 44500 ఆ లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు ఒకవేళ డోజీని డౌన్ సైడ్ బ్రేక్ అవుట్ చేస్తే మాత్రం ఇంకా ఫర్దర్ గా వీక్నెస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మనకి పైన అన్ని మూవింగ్ యావరేజ్ ఉన్నాయి గానీ కింద ఓన్లీ 200 DMA ఉంది ఆ లెవెల్ ని టెస్ట్ చేస్తున్నామో ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వన్స్ ఈ డోజీని బ్రేక్ చేసి కింద ట్రేడ్ అయితే ఉంటే మాత్రం ఈ లో ఏదైతే ఉందో 43500 లెవెల్ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్రేక్ చేసి కిందకి రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో ఒకటి డోజీని జాగ్రత్తగా గమనించాలి ఈ బ్రేక్ అవుట్ కోసం ఎటు బ్రేక్ అవుట్ చేస్తే అటు మనం ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే లెవెల్స్ చూద్దాం రేపటికి ఇంట్రాడే బ్రేక్ అవుట్ ట్రేడ్ కోసం లెవెల్స్ 19415 అప్ సైడ్ డౌన్ సైడ్ వచ్చి 19320 ఇది నిఫ్టీకి బ్రేక్ అవుట్ లెవెల్స్ రేపటికి బ్యాంక్ నిఫ్టీకి రేపటికి బ్రేక్ అవుట్ లెవెల్స్ అప్ సైడ్ బ్రేక్ అవుట్ 44070 అండ్ డౌన్ సైడ్ 43740 ఈ రెండు లెవెల్స్ ని మనం బ్రేక్ అవుట్ లెవెల్స్ లాగా పెట్టుకొని బ్రేక్ అవుట్ ట్రేడ్ చేయొచ్చు ఇంట్రాడే కోసం బ్యాంక్ నిఫ్టీలో సో ఈ రోజు స్టాక్ ఆఫ్ ద డే BF యూటిలిటీస్ ఈ రోజు 20% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది సో ఈ స్టాక్ టెక్నికల్ గా అంటే మనం లాంగ్ రన్ లో చూస్తే అరౌండ్ 2017 ఆ టైం లో చాలా హై ప్రైస్డ్ ఉన్న స్టాక్ ఇది సో అరౌండ్ 2800 ఆ లెవెల్స్ కు వెళ్ళిన స్టాక్ ఇది सो इन 572 दर क्लोज अच्छे गतमल वाई सो 600 800 गतमें 2015 रीसे पास्ट चूस्ते मन की इकड़ा इपड़ 295 कंटिन्यू लास्ट कपल आफ डे मैं र्यी चूस सो 376 अगस्ट 4th 376 ఫండమెంటల్ చూద్దాం అంటే లాస్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ నుంచి ఏమన్నా ఇంప్రూవ్మెంట్ కనబడుతుందా వీళ్ళ పర్ఫార్మెన్స్ మెయిన్ గా వీళ్ళ ప్రొడక్ట్ వచ్చి విండ్ మిల్స్ సో విండ్ ఎనర్జీ జనరేషన్ సో లాస్ట్ జూన్ 2020 క్వార్టర్ నుంచి చూస్తే కంటిన్యూస్ గా సేల్స్ పెరుగుతా ఉన్నాయి అండ్ ఇక్కడ ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా కంటిన్యూస్ గా పెరుగుతా ఉంది సో లాస్ట్ 3-4 క్వార్టర్స్ బాగా పెరిగింది
111, 118, 122, 129. అట్లనే ఓపీఎం కూడా లాస్ట్ క్వార్టర్ 49% ఓపీఎం ఉంది, అంతకుముందు 53%, అంతకుముందు 71%, ఫ్లక్చువేట్ అవుతా ఉంది ఇది కొంచెం. బట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మాత్రం బాగా పెరుగుతుంది అండ్ సేల్స్ పెరుగుతున్నాయి. ఇది మేబీ రీజన్ ఉండొచ్చు బాగా స్టాక్ లో మూమెంట్ ఉండడానికి. సో ఇప్పుడు మనం ఈ స్టాక్ ఏం చేయాలి, మన దగ్గర ఉంటే మాత్రం ఇప్పుడు కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. మనం లోయర్ లెవెల్లో ఎక్కడో కొని ఉంటే మాత్రం ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని కొంత కన్సాలిడేషన్ అయ్యి కొంత పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ రీఎంట్రీ కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇమీడియట్ గా మన దగ్గర స్టాక్ ఉంటే రేపు ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ వస్తే మాత్రం దీంట్లో కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. మనం ఒకసారి లాంగ్ టర్మ్ చార్ట్ చూద్దాం. మంత్లీ చార్ట్ చూస్తే మనకి సో ఇదంతా సప్లై ఏరియా ఉంది. ఇక్కడ మంత్లీ చార్ట్ లో మనకి లాంగ్ టర్మ్ చార్ట్ లో ఇక్కడ సప్లై ఉంది, అంటే 700 దగ్గర సప్లై ఉంది హెవీగా. అండ్ ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ మంత్లీ ఇది కూడా సప్లై ఏరియా లాగానే ఉంటుంది మనకి. సో ఇప్పుడు ఆల్రెడీ మనం సప్లై ఏరియాలో ఉన్నాం. 600 లెవెల్ ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ సప్లై లాగా ఉంటుంది. మనం వీక్లీ చార్ట్ చూసినా గానీ మనకి సో ఇక్కడ వీక్లీ సప్లై కూడా ఉంది, మంత్లీ సప్లై అండ్ వీక్లీ సప్లై ఉంది. ఈ లెవెల్ దగ్గర మాత్రం మనం కొంత ప్రాఫిట్ బుక్ చేసుకొని ప్రైస్ మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చి అరౌండ్ ఈ బ్రేక్అవుట్ లెవెల్, సో ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో ఆ హై దగ్గరకు వస్తే మాత్రం మళ్ళీ ఒక రీఎంట్రీ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ నుంచి చూసినా గానీ దాదాపు 100 రూపీస్ డౌన్ సైడ్ కి వస్తే అది మనకి మంచి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు బై చేసుకోవడానికి. ఇది బిఎఫ్ యూటిలిటీస్. ఇప్పుడు ఫ్రెష్ బై చేస్తే మాత్రం స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇంత హై పెరిగిన తర్వాత కొంత పుల్ బ్యాక్ లో బై చేయడమే బెటర్ అనుకోవచ్చు బిఎఫ్ యూటిలిటీస్. సో మీలో చాలా మంది ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు, ఆప్షన్స్ లో చాలా మంది నష్టపోతున్నారు. దానికి మెయిన్ కారణం ఏంటంటే ఆప్షన్స్ మీద పూర్తి అవగాహన లేకపోవటం, ఆప్షన్ క్యాలిక్యులేషన్ తెలియకపోవటం, స్ట్రాటజీస్ ఎలా బిల్డ్ చేయాలి, స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, సో ఎలాంటి స్ట్రాటజీని ఎలాంటి టైంలో మనం ఎంటర్ కావాలి, ఎగ్జిట్ ఎప్పుడు కావాలి, ఇలాంటి అన్ని నేర్చుకోవడానికి ఒక చిన్న అవకాశం ఉంది. ఇది ఈ నెల 26వ తారీఖు సాటర్డే రోజు. ఇది ఫిజికల్ గా జరుగుతుంది. ఎప్పుడు కూడా మేము ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఈ క్లాస్ మాత్రం 1 డే ఫుల్ డే సాటర్డే రోజు 26th August తిరుపతిలో ఉంటుంది. దీనికి సంబంధించిన ఇతర వివరాలు కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్ కి మీరు వాట్సాప్ చేయండి, అన్ని డీటెయిల్స్ మీకు పంపిస్తారు. 9391002840. ఇది ప్యూర్లీ ఆప్షన్స్ కోసం. సాటర్డే రోజు 26th August తిరుపతి. ఈ స్టాక్ వచ్చి ప్రికాల్. ప్రికాల్ లో మొమెంటం స్ట్రాంగ్ కనబడుతుంది. ఈ రోజు కూడా డీసెంట్ మూవ్ చూసాం మనం. సో ప్రికాల్ లో ఈరోజు ఆల్మోస్ట్ 7% మూవ్ కనిపించింది మనకి. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ, ఎందుకంటే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక డోజీ వచ్చింది, డోజీ బ్రేక్అవుట్ కాగానే ర్యాలీగా వెళ్ళిపోయింది. సో ఇది డోజీ బ్రేక్అవుట్ కాగానే ర్యాలీగా వెళ్ళింది. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ అయితే ఇప్పుడు ఇమీడియట్ గా బై చేస్తే మనకి స్టాప్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 315 ఉంది. ఇంట్రా డే పుల్ బ్యాక్ లో దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. మేబీ అరౌండ్ 297 లెవెల్ దగ్గర మనం దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ అరౌండ్ ఈ రోజు లో కన్నా కొంచెం కింద 278 ఆ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో మనం ట్రేడ్ చేయొచ్చు. అయితే ఈ వేవ్ ఎక్స్టెన్షన్ అయితే ఇది 340 నుంచి 350 మధ్యలో వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ స్టాక్ లో. సో అక్కడికి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది ప్రీకాల్. సో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.